హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు మా ఇల్లు కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది చూడడానికి వెళ్తున్నాను. అయితే కంప్లీట్ వీక్ బిజీగా ఉండడం వల్ల, ఆఫీస్కి వెళ్ళడం వల్ల నేను చూడలేకపోయాను. మొత్తం మా వైఫ్ ఇంకా మదర్ కలిసి చూసుకుంటున్నారన్నమాట ఆ కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరుగుతుంది ఏంటని. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పటివరకు ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. మనకు ఎక్కడెక్కడ ఏ పోర్ట్స్ రావాలి అవన్నీ సెట్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు ప్లాస్టింగ్ జరుగుతుందన్నమాట. ప్లాస్టింగ్ మనం ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మీకు క్లియర్గా వివరిస్తాను, పోయి చూద్దాం. అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటాయి. మీరు కూడా ఇల్లు కట్టేటప్పుడు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తాము, ఏమేమి చేయవలసి ఉంటుంది, ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మీకు యూజ్ అవుతాయి అన్నమాట. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. ఇన్ని రోజుల మాకైతే చాలా బాగుంది, నచ్చింది. ఇబ్బంది ఏమి లేదు. ఇంకెన్ని రోజుల అయిపోతుంది ఎస్టిమేషన్? మనకు ఇంటర్ ఇప్పుడు వర్షం వస్తేనేమో లోపల చేసుకుంటాం, వర్షం లేకుంటే ఇంకా బయట ప్లాన్ చేస్తున్నాము. ప్యారలల్ గా లోపల బయట ప్లాన్ చేస్తున్నాము. ఎలక్ట్రికల్ వర్క్ మెయిన్ అయిపోతే మనకి ఇంటర్నల్ ప్లాస్టింగ్ అంతా అయిపోతుంది. దాని తర్వాత ఎక్స్టర్నల్ గా డిపెండ్స్ ఆన్ రెయిన్ సీజన్ బట్టి బయట కట్టేసుకుంటాము. ఒక 3-4 మంత్స్ లో క్లోజ్ చేద్దాం చెప్పి. అయితే ఇప్పటిదాకా మాట్లాడింది వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట. ఆ యూసీసీ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్లకు మేము కాంట్రాక్ట్ ఇచ్చామన్నమాట, వన్ ఆఫ్ ద డైరెక్టర్. అయితే తను వచ్చి రెగ్యులర్గా అబ్జర్వ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్తూ ఉంటాడు. అయితే మనకు వచ్చేసి అన్ని సూపర్విజన్ దగ్గరుండి పర్సనల్గా కేర్ తీసుకొని చేయడం జరిగిందనమాట. అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతం ఎలక్ట్రీషియన్ వర్క్ ఏదైతే ఉందో, ఎలక్ట్రీషియన్ వర్క్ సంబంధించి కొంత వర్క్ అయిపోయింది. అంటే మనకు ఎక్కడెక్కడ ఏ పోర్ట్ రావాలి అనే స్విచ్చెస్ అయితే ఏర్పాటు చేశాడు. అయితే ఇక వైరింగ్ కనెక్షన్ కూడా ఏ విధంగా ఇవ్వాలనేది మా పైప్స్ అన్నీ చేసి పెట్టారనమాట. ఎందుకంటే మా వన్స్ ప్లాస్టింగ్ అయిపోయాక పెట్టుకోవాలంటే మళ్ళీ మనకు ఎక్స్టర్నల్ నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది, ఇంటర్నల్ నుంచి ఉండదు, కాబట్టి చేసేసారనమాట. అయితే మనకు వచ్చేసి ఇది హాల్ అనమాట, హాల్లో ప్లాస్టింగ్ స్టార్ట్ అయింది, అందుకని నేను లోపలికి వెళ్ళట్లేదు. ఏ విధంగా ఉందనేది మీకు లోపలికి వన్స్ కన్స్ట్రక్షన్ అయ్యాక చూపెడతాను. నేను పైకి వెళ్ళి పైన ఏ విధంగా జరిగిందనేది చూపిస్తాను. అయితే ప్రస్తుతం వచ్చేసి ప్లాస్టింగ్ అనేది జరుగుతుందన్నమాట. బయట బాగా వర్షం పడుతూనే ఉంది, అందుకని లోపల వర్క్ చేస్తున్నారు. బయట వర్క్ ఏదైతే ఉందో, బయట వర్క్ చేయగలిగినప్పుడు బయట వర్క్ చేస్తున్నారు, వర్షం పడ్డప్పుడు లోపల వర్క్ అయితే వర్క్ అయితే ఎక్కడ ఆగట్లేదు. అయితే మనకు ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోతుంది వర్క్ అయితే. మీరు చూడండి, ఇక్కడ మనకు ప్లాస్టింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ కోటింగ్ కంప్లీట్ అయిపోయింది. అయితే సెకండ్ కోటింగ్ కూడా వేస్తారన్నమాట ప్లాస్టింగ్. అయితే బయటికి వెళ్దాం మనము. బయట ఇది వచ్చేసి మనకు ఇక్కడ మనకు ఒక స్విచ్ బోర్డ్ వస్తుంది అన్నమాట, ఒక స్విచ్ బోర్డ్, కాలింగ్ బెల్, దానికి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్ అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. అయితే మేము ఇక్కడ అని బోర్డు వేసాము. అయితే ఎలక్ట్రీషియన్ చెప్పాడు అనమాట, ఇక్కడ బాగుండదు, ఇక్కడ ఏదైనా మనం డిజైన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ వేస్తామని చెప్పాడు అనమాట. అయితే మనం ఏదైతే చెప్తామో దానికి ఇంకా మనకు వాళ్ళకి అనుభవాన్ని బట్టి ఇంకా మనకు ఇంకా అడ్వాన్స్డ్గా ఏ విధంగా ఉంటే బాగుంటుందని చాలా సలహాలు ఇస్తున్నారన్నమాట. చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎలక్ట్రీషియన్ ఉన్నాడు. అయితే మనకు వచ్చేసి ఎక్కడెక్కడ స్విచ్లు రావాలి ముందే అన్ని సెట్ చేసి పెట్టారనమాట. మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా వేశారు. అయితే మనకు వచ్చేసి కిచెన్లో మనకు ఎక్కువగా అవసరం అవుతుంది. ఇది వచ్చేసి పైన బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో మనకు కావాల్సిన స్విచ్ బోర్డు ఏదైతే ఉందో స్విచ్ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతి ఒక్క బెడ్రూమ్లో ఏసీ పాయింట్ ఒకటి, మనకు జంక్షన్ అక్కడ ఒక స్విచ్ బోర్డు, ఇంకా ఏసీ పాయింట్ దగ్గర మనకు జంక్షన్, ఆ విధంగా ఏర్పాటు అయితే చేయడం జరిగిందనమాట. ఒకవేళ బల్బ్స్ కావాలనుకుంటే బల్బ్స్ పెట్టుకోవచ్చు, ఎక్స్ట్రా మనకు ప్లగ్లు కావాలన్నా దొరుకుతాయి అన్నమాట. అయితే పోర్ట్స్ ఉంటాయి మనకు, ఛార్జింగ్, మొబైల్, ల్యాప్టాప్ అవన్నీ మనం ఈ కాలంలో లోపలనే పెట్టుకుంటున్నాం కాబట్టి. ఇది మనకు ఇంకొక ఎంసీబీ అనమాట, ఎంసీబీ కోసం తవ్వి పెట్టారు ఇక్కడ. అయితే మనకు మెయిన్ బోర్డు అనమాట, ఇక్కడ మొత్తం ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి ఎంసీబీ కోసం తవ్వి పెట్టుకున్నారు. అయితే ఇక్కడ కూడా మనకి ఇప్పుడు ప్లాస్టింగ్ అనేది అవుతుందన్నమాట. ప్రస్తుతం ప్లాస్టింగ్ ఏదైతే ఉందో ప్లాస్టింగ్ చేస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్లో. మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం ప్రస్తుతం, చూపిస్తా పదండి. అయితే మనకి వచ్చేసి బాత్రూమ్ దగ్గర అనమాట ఇది. బాత్రూమ్ లోపల కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇది వైరింగ్కి సంబంధించిన పైపింగ్ ఏదైతే ఉందో పైపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడండి, స్విచ్ బోర్డులు ఇక్కడ కూడా వేశారు. ఇవన్నీ అయిపోయాక మనకు ప్లాస్టింగ్ అయిపోయాక దాని మీద యాక్చువల్ బోర్డ్స్ వస్తాయన్నమాట. చూడండి, ఈ విధంగా మనకు బాత్రూంలో కూడా వేశారు. అయితే మీరు బాత్రూంలో కనుక ఎలక్ట్రీషియన్ వర్క్ చేయించేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు గీజర్ ఏ బాత్రూంలో పెట్టుకుంటారు, దానికి సంబంధించిన సాకెట్ అవన్నీ చూపించుకోవాలన్నమాట. అయితే మేము దాదాపు అన్ని బాత్రూంలలో ఏం చేసాం. అయితే మనకు ఇంకొకటి కూడా ప్లంబింగ్ అప్పుడు ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక గీజర్ తోటి మనకు అన్ని బాత్రూంలలో వాటర్ సప్లై అయ్యేటట్టు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇది చూస్తున్నది అవతల సైడ్ బెడ్రూమ్లో అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి ఇది లోపల బెడ్రూమ్లోది, లోపల బెడ్రూమ్ స్విచ్ బోర్డ్ అనమాట. 1-2 స్విచ్ బోర్డ్స్, అయితే ఇంకో స్విచ్ బోర్డ్ కింద ఉందన్నమాట. బెడ్ లైట్ కానీ ఆ విధంగా పెట్టుకోవడానికి మనకు ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ అంతా షెల్ఫ్లు వస్తాయి. షెల్ఫ్ వచ్చాక పైన మీరు పైపింగ్ చూడొచ్చు, పైపింగ్ ఎంత కరెక్ట్గా ఎంత బాగా వేశారో. అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కరెక్ట్గా బిగించారనమాట.
ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ వస్తుంది. మనకు స్విచ్ బోర్డ్స్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనకు ఈ కాలంలో ఒక్కొక్కరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు, ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ల్యాప్టాప్ అవసరం ఉంటుంది, పోర్ట్స్ ఉండవు, ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది, అదేవిధంగా ఫోన్ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది, మిక్సీ కుక్కర్ వాషింగ్ మెషిన్ డిష్ వాషర్ ఇలా ఎన్నో ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయన్నమాట. అందువల్ల మనము చూసుకోవాల్సి ఉంటుంది. ఇది బాత్రూమ్ అన్నమాట. ఈ బాత్రూంలో మనకు వచ్చేసి మంచిగా స్విచ్చెస్ ఇచ్చారన్నమాట పైన గీజర్ కనెక్షన్కి, దానికి ఇవ్వడం జరిగింది. మీరు చూడండి ఇక్కడ జంక్షన్ బాక్స్ వచ్చాయి. మళ్ళీ మనం ముందుకెళ్దాం, ముందుకెళ్ళి మీకు పైకి తీసుకెళ్ళి కూడా చూస్తారు. ఇంకా పైన అయితే ఎలక్ట్రిక్ వర్క్ కాలేదు పెంట్ హౌస్లో, అయితే పెంట్ హౌస్ కాకుండా మనం మొత్తం ఒకసారి చెక్ చేద్దాం పైకి వెళ్ళి కూడా. ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో మనకు వచ్చేసి ఈ లోపల స్విచ్ బోర్డ్, మనం ఇందాక చూసినాం కదా అది వెనక స్విచ్ బోర్డ్ అనమాట. అయితే బెడ్రూమ్ కీతల వైపు అయితే సజ్జ పైన కూడా మీరు చూడొచ్చు జంక్షన్ బాక్స్ ఉన్నాయి. అయితే మనకు లైట్ ఎక్కడేస్తే బాగుంటుందని దాని ప్రకారంగా మనకు బోర్డులు ఇవ్వడం జరిగింది అనమాట. చూడండి ఇది ఫ్యాన్ కోసం అనమాట. ఫ్యాన్ కోసం పైన ఆల్రెడీ పైపింగ్ స్లాబ్ వేసేటప్పుడు పైప్ ఏదైతే ఉందో పైప్ వేయడం జరిగింది అనమాట. పైప్స్ వేయడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి మనం కనెక్షన్ ఇచ్చేస్తే డైరెక్ట్ పైప్లోకి వెళ్ళిపోతాయి. అయితే అది ఒకసారి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీరు స్లాబ్ వేసేటప్పుడు గమనించుకున్నట్టయితే మీకు ఏ పైప్ ఎక్కడుందో ఒక ఐడియా వస్తుంది. అయితే ఎలక్ట్రీషియన్ అతనే కాబట్టి అన్ని ఐడియా ఉంటుంది, కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ కుక్క అయితే ఇక్కడ సెటిల్ అయిపోయింది అనమాట, పిల్లలు పెట్టి ఇక్కడే ఉండిపోతుంది. చాలా పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం. అయితే ఇక్కడ చూడండి మీరు ఇంకో బాక్స్ అనమాట. అయితే మనకు గోడని కట్ చేసి పెడతారనమాట. మళ్ళీ తర్వాత కన్స్ట్రక్షన్ తర్వాత మన చేయాలనుకుంటే మనం ఎక్స్టర్నల్గా చేయాల్సి వస్తుంది. అది మనకు సపరేట్గా చేసినట్టు కనిపిస్తుంది, గోడలో ఉన్నట్టు కనిపించదు. కాబట్టి మనము ఈ ప్లాస్టరింగ్ వర్క్ అని ముందే చేస్తే బెటర్ అనమాట ఇదంతా. అయితే చూద్దాం పైకి ఎక్కుదాం, ఇప్పుడు పెంట్ హౌస్కి వెళ్తాం. అయితే పెంట్ హౌస్ ఏదైతే ఉందో మీరు చూడండి. అయితే ఈ పెంట్ హౌస్లో మనకు ఎలక్ట్రీషియన్ వర్క్ ఏదైతే ఉందో అది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక్కడ అంతా ఇప్పుడు కావాల్సిన సామాన్ అంతా తీసుకొచ్చి పైన పెడుతున్నారనమాట. మీరు చూడండి పైన మెట్లు వేసారు, మెట్లు వేసి పైన మనకు ఆ పారాఫిట్ గోడ అయితే కట్టారనమాట. అయితే ఆ గోడకి మధ్యలో మనకు వాటర్ ట్యాంకులు అయితే వస్తాయి, వాటర్ ట్యాంక్ పెట్టుకోవాలన్నమాట. అయితే మనకి ఇక్కడ చూడండి ఇది ఒక రూమ్, అయితే ఇంకొక రూమ్ అనమాట. అయితే ఇంకా ఎలక్ట్రిక్ దానికి మనం జస్ట్ మార్కింగ్ చేసి వచ్చామన్నమాట. మార్కింగ్ చేశాక ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. అయితే ఇదండి ఇప్పటివరకు అయిన కన్స్ట్రక్షన్. అయితే మీకు ముందరికి తీసుకెళ్ళి చూపిస్తాను ఏ విధంగా వచ్చింది, ఎలివేషన్కి ఏ విధంగా మనకు చేస్తున్నారు అనేది కంప్లీట్ వర్క్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ ముందు మనం డైరెక్టర్ గారితో మాట్లాడదాం ఏ విధంగా మనకు వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది, ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, తన మాటల్లోనే ఇందాం. ఎన్ని రోజుల మాకైతే చాలా బాగుంది, నచ్చింది. ఏం లేదు, ఇంకెన్ని రోజుల అయిపోతుంది ఎస్టిమేషన్? మనకు ఇంటర్ ఇప్పుడు వర్షం వస్తేనేమో లోపల చేసుకుంటాం, వర్షం లేకుంటే ఇంకా బయట ప్లాన్ చేస్తున్నాము, ప్యారలల్ గా లోపల బయట ప్లాన్ చేస్తున్నాము. ఎలక్ట్రికల్ వర్క్ మెయిన్ అయిపోతే మనకి ఇంటర్నల్ ప్లాస్టింగ్ అంతా అయిపోతుంది. దాని తర్వాత ఎక్స్టర్నల్ గా డిపెండ్స్ ఆన్ రెయిన్ సీజన్ బట్టి బయట కనిపిస్తుంటాము. ఒక 3-4 మంత్స్ లో క్లోజ్ చేద్దాం. అయితే బయట నుంచి చూడండి ఈ విధంగా వచ్చిందనమాట. అయితే ఫ్లోర్స్ దాదాపు బ్రిక్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, బ్రిక్ వర్క్ అయిపోయి ప్లాస్టరింగ్ కూడా అవుతుంది. అయితే కొన్నిట్ల దగ్గర సజ్జలు వేసాక కంప్లీట్ చేస్తామని ఆగారనమాట. అది అయిపోగానే ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, నేను పెట్టే ఇలాంటి అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, మీరు కూడా నేర్చుకోవచ్చు.